హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం పివోట్ అండ్ అన్పివోట్ గురించి తెలుసుకుందాం. ఎస్క్యూఎల్లో పివోట్ అన్పివోట్ ఎలా వర్క్ అవుతాయి, వాటి యూస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పివోట్. పివోట్ ఆపరేటర్ ఏం చేస్తుంది? రోస్ ఆఫ్ డేటాని కాలమ్స్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే రోస్లో ఉన్న డేటాని కాలమ్స్గా కన్వర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది కాలమ్స్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ని కూడా క్యాల్కులేట్ చేయగలదు. అంటే మినిమము, మ్యాక్సిమము, కౌంటు, సమ్ము, యావరేజ్ ఉన్నాయి కదా, ఇలాంటి ఫంక్షన్స్ కూడా మనం చేయొచ్చు. సపోజ్ కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి ఎలా ఉంది. ఈ డేటా రోస్ ఫామ్లో ఉంది. ఓకే, సో సపోజ్ ఇది ఒక ఎంప్లాయీ డేటా. ఎంప్లాయీడి అమౌంట్ మంత్ ఉంది, అంటే ఎంప్లాయీ సేల్స్ అమౌంట్ మంత్లీ ఎంత చేశాడో అని చెప్పి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రోస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 మంత్స్కి డేటా ఉంది 2 ఎంప్లాయీస్కి, ఎంప్లాయీ 1 అండ్ ఎంప్లాయీ 2కి. సో ఇది మనకి రోస్ ఫార్మాట్లో ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి చాలా రోస్ ఉన్నాయి. నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, దీన్ని నేను కాలం ఫార్మాట్లో చూడాలి. అంటే నాకు ఒకే రోలో జనవరి సేల్స్ ఎంత, ఫిబ్రవరి సేల్స్ ఎంత, మార్చ్ సేల్స్ ఎంత చూడాలి. సపోజ్ నాకు ఎంప్లాయీ ఇక్కడ అవుట్పుట్ చూసారంటే మీరు నాకు ఇలా రావాలి. సో ఇక్కడ రోస్ ఉన్నాయి. సో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సేల్స్ వచ్చేసి రోస్లో ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వాటిని కాలమ్స్గా కన్వర్ట్ చేస్తున్నా. జనవరి అనేది ఒక కాలం, ఫిబ్రవరి ఒక కాలం, మార్చ్ అనేది ఒక కాలం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎంప్లాయీడి 1కి జనవరిలో టోటల్ సేల్స్ ఎంత. సో ఇక్కడ జనవరి 2 రికార్డ్స్ ఉన్నాయి, 10,000 + 400, 10,400. ఓకే, ఫిబ్రవరిలో ఎంత ఉన్నాయి, 5,000, 3,000. సో 5,000 + 3,000, 8,000. సో ఇలా నాకు సమ్మరీస్ కూడా క్యాల్కులేట్ చేయాలి. సో రోస్ ఆఫ్ డేటాని కాలమ్స్కి కన్వర్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ నాకు సమ్ ఆఫ్ ద అమౌంట్ కూడా క్యాల్కులేట్ చేయాలి. సో ఇదే కదా పివోట్, ఇందుకే కదా యూజ్ చేస్తాం. పివోట్ ఆపరేటర్ కన్వర్ట్స్ రోస్ ఆఫ్ డేటా ఇంటూ కాలమ్స్ ఆఫ్ డేటా, అండ్ ఇట్ సపోర్ట్స్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, సమ్ము ఇలాంటివి. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్. ఇలాంటప్పుడు నేను పివోట్ యూజ్ చేయాలి. ఓకే, పివోట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇది మన టేబుల్ అనుకుంది, ఇన్పుట్ టేబుల్ ఇది, మంత్లీ సేల్స్. పివోట్ ఆఫ్, ఓకే, సమ్ ఆఫ్ అమౌంట్ లేదు అంటే ఇక్కడ సమ్ క్యాల్కులేట్ చేయకుండా జస్ట్ నాకు కాలమ్స్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే అమౌంట్ ఫర్ మంత్ ఇన్ జాన్, ఫెబ్, మార్చ్ అని పెడితే చాలు. సో మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఈ నా ఇక్కడ మంత్ ఇన్ అని పెడుతున్నాను కదా. సో ఇక్కడ మంత్ ఇన్ అని ఏవేవి పెడతామో అవన్నీ మనకు కాలమ్స్గా వస్తాయి. సో ఆ మంత్స్కి అమౌంట్ ఫర్ మంత్ అంటున్నా. సో ఒక్కొక్క మంత్కి కింద అమౌంట్ వస్తుంది ఇట. కానీ ఇక్కడ నేను ఏమంటున్నాను, నాకు మోర్ దాన్ 1 రికార్డ్ ఉన్నాయి కాబట్టి సమ్ చేస్తున్నా, సమ్ ఆఫ్ అమౌంట్ ఫర్ మంత్ ఇన్. ఓకే, సో జనవరి, ఫిబ్రవరి, మార్చి వస్తాయి, వాటికి సమ్ ఆఫ్ అమౌంట్ కింద వస్తుంది. సో ఇంతే, వెరీ సింపుల్ క్వరీ. పివోట్ ఆఫ్, ఓకే, సమ్ ఆఫ్ మంత్ ఫర్ మంత్ ఇన్, ఏవేవైతే మనం ఇక్కడ చూడాలనుకుంటున్నామో వాటి ఆ కాలం నేమ్స్ ఇక్కడ ఇవ్వాలంతే. ఓకే, అర్థమైంది కదా. సో ఇది పివోట్. అన్పివోట్ దీనికి ప్యూర్లీ ఆపోజిట్. అన్పివోట్ ఏం చేస్తుంది, కాలం బేస్డ్ డేటాని రోస్ కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్లో ఉన్న డేటాని మనకి రోస్గా చేస్తుంది. ఓకే, సో ఎలా అంటే ఇక్కడ చూడండి, నాకు ఎంప్లాయీడి, డిపార్ట్మెంట్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఓకే, ఒక ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఈ జనవరిలో ఎన్ని సేల్స్ చేశాడు, ఫిబ్రవరిలో ఎన్ని సేల్స్ చేశాడు, మార్చిలో ఎన్ని సేల్స్ చేశాడు అనే అమౌంట్ ఇలా ఉంది. నాకు ఇలా కాకుండా సో ఎంప్లాయీ వైజు మంత్ వైజ్ డేటా కావాలి. సో ఒక్కొక్క మంత్లో ఎంత చేశాడు అనేది ఒక్కొక్క రోలో రావాలి. చూడండి, సో 1 ఎలక్ట్రానిక్స్ వచ్చేసి జనవరిలో ఎంత సేల్ చేశాడు, 100. ఎలక్ట్రానిక్స్కి ఫిబ్రవరిలో ఎంత సేల్ చేశాడు, 200. మార్చిలో ఎంత సేల్ చేశాడు, 200. అలా ఒక్కొక్క రోలో రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డిఫరెంట్ కాలమ్స్లో ఉన్న డేటాని రోస్ కన్వర్ట్ చేస్తున్నా. సో అలా చేయడానికి అన్పివోట్ యూజ్ చేస్తారు. సో క్వరీ ఎలా రాయాలి, సేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, అన్పివోట్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఏది కన్వర్ట్ చేస్తున్నాం మనం, ఏ అమౌంట్ క్యాల్కులేట్ చేస్తున్నాం, సేల్స్ అమౌంట్. సో ఏమంటున్నాను, సేల్స్ ఫర్ మంత్ ఇన్. సో ఏ మంత్స్ అయితే నేను, నాకు ఏ కాలమ్స్ అయితే రోస్గా మారాలనుకుంటున్నానో అది ఇవ్వాలి. ఇవే కదా నాకు రోస్గా రావాలి. సో మంత్ ఇన్ జాన్, ఫెబ్, మార్చ్ అన్నాను. సో ఇలా చేసినప్పుడు ఇలా వస్తుంది. సో రెండే గుర్తు పెట్టుకోండి, ఒకటి పివోట్ అంటే రోస్ ఆఫ్ డేటాని కాలమ్స్లే కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అన్పివోట్ వచ్చి కాలం బేస్డ్ డేటాని రోస్గా కన్వర్ట్ చేస్తుంది. సో దానికి సింటాక్స్ రెండింటికి సేమ్ ఉంటుంది. అక్కడ పివోట్ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ అన్పివోట్ ఆఫ్ ఉంటుంది, అంతే. ఓకే, సో ఇలాంటి రిక్వైర్మెంట్లు మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు. సో అందుకోసమే ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో క్విక్గా ప్రాక్టీస్ కూడా చేద్దాం దీన్ని. ఓకే,
సో ఈ డేటాను తీసుకుంటున్నాను నేను, ఈ క్వరీస్ని ఎస్క్యూఎల్ ఫైల్ నుంచి తీసుకొని స్నోఫ్లేక్లో కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ చూద్దాం, నేను ఫస్ట్ టెస్ట్ డేటా సెటప్ చేయాలి. సో ఇక్కడ నేను పీపీటీలో ఏవైతే చూపించానో ఓకే అవే టెస్ట్ డేటాని ఇక్కడ చేశాను. సో ఏమంటున్నాను ఇక్కడ, క్రియేట్ టేబుల్ పబ్లిక్ డాట్ ఎంప్లాయీ సేల్స్. సో ఎంప్లాయీ సేల్స్ డేటాని నేను ఈ టేబుల్లో మెయింటైన్ చేస్తున్నా. సో ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, తను సేల్ చేసిన అమౌంట్, సో ఏ మంత్లో ఎంత చేశాడు అని చెప్పేసి ఈ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను నేను, ఎంప్లాయీ సేల్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు అందులోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, సో ఎంప్లాయీ 1 వచ్చేసి జనవరిలో 10,000 రూపీస్కి సేల్స్ చేశాడు. సో ఇంకొక ఇంకొక అమౌంట్ ఇంకొక ఐటెంని కూడా సేల్ చేశాడు జనవరిలో, సో అది వచ్చేసి 400. సో ఎంప్లాయీ 2 వచ్చేసి జనవరిలో 2 సేల్స్ చేశాడు, ఒకటి వచ్చేసి 4,500, ఇంకోటి 35,000. ఇది ఒక ఐటెం కాస్ట్ అనుకోండి. ఓకే, ఇది ఒక మొబైల్ కాస్ట్, ఇది ఏదన్నా ఒక చిన్న హెడ్ ఫోన్ కాస్ట్, ఓకే అలాగా అనుకోండి. ఒక్కొక్క ఐటెంకి ఇక్కడ మనకి ఒక్కొక్క రికార్డ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని మంత్ వైజ్ చేయాలి. అంటే జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చ్లో ఇవంతా నాకు ఒకే రోలు రావాలి, ప్లస్ ఆ జనవరి మొత్తానికి ఎంత సేల్ చేశాడు. సో ఇక్కడ నాకు 2 రికార్డ్స్ ఉన్నాయి జనవరికి, ఎంప్లాయీ 1కి. సో రెండు కలిపి రావాలి. సో ఇది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేయాలి, సో ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా ఇందులో. ఓకే, సో ఇన్సర్ట్ చేశాను నేను, 12 రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను క్వరీ రాస్తున్నా చూడండి, నాకేం గెట్ ఎంప్లాయీ వైజ్ టోటల్ సేల్స్ అమౌంట్ ఫర్ ఈచ్ మంత్. ఎంప్లాయీ వైజ్ టోటల్ సేల్స్ అమౌంట్ ఫర్ ఈచ్ మంత్. నేను ఏమంటున్నా ఇక్కడ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ సేల్స్ ఓకే పివోట్ ఆఫ్ ఓకే సమ్ ఆఫ్ అమౌంట్. నాకు టోటల్ సేల్స్ అమౌంట్ కావాలి కదా, అందుకే సమ్ ఆఫ్ అమౌంట్ ఫర్ మంత్ ఇన్. సో ఏ ఏ మంత్స్కి నాకు కాలమ్స్ కావాలి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి ఓకే అంటున్నా. సో సింపుల్ క్వరీ, పివోట్ ఆఫ్ ఓకే ఏ ఏ అమౌంట్ని అయితే మనము రోస్ నుంచి కాలమ్స్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అది, ప్లస్ కాలమ్స్ నేమ్స్ ఏమేమి కావాలనో అవి ఇక్కడ పెట్టాలి మంత్ ఇన్ అని చెప్పేసి. సో మంత్ అనేది వచ్చేసి ఇక్కడ మన కాలం, ఈ కాలం, అమౌంట్ అనేది ఇక్కడ కాలం. సో సమ్ ఆఫ్ అమౌంట్ ఫర్ మంత్ ఇన్ ఆ మంత్స్ ఏవో పెట్టాలి అంతే. ఓకే, సో ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇలా వస్తుంది. సో ఎంప్లాయీ 1 వచ్చేసి జనవరిలో టోటల్ 10,400 రూపీస్కి సేల్ చేశాడు, ఫిబ్రవరిలో 8,000, మార్చ్లో ఇది, అట్లాగే ఎంప్లాయీ 2 ఇలా మంత్ వైజ్ ఇలా సేల్స్ చేశాడు. సో ఇక్కడ చూడండి, మనకు అక్కడ 12 రికార్డ్స్లో ఉన్నది జస్ట్ 2 రికార్డ్స్లోనే వచ్చింది. ఎలాగా, మనం ఒక్కొక్క మంత్కి మంత్ వైజ్ సేల్స్ తీస్తున్నాం ఇక్కడ. ఓకే, ఒకే ఒక ఎంప్లాయీ ఐడి ఎవ్రీ మంత్ ఎంత చేశాడు అనేది ఒకే రోల్లో తీస్తున్నాం. ఓకే, సో అర్థమైందా పివోట్ ఎలా వర్క్ అవుతుందో. సో ఇప్పుడు క్విక్గా అన్పివోట్ కూడా చూద్దాం. సో అన్పివోట్లో నేను శాంపుల్ డేటా సెటప్ చేస్తున్నాను. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ సేల్స్ చేస్తున్నాను నేను, అంటే డిపార్ట్మెంట్ సేల్స్ పెడుతున్నా. ఇది వచ్చేసి ఎంప్లాయీ వైజ్ సేల్స్ 10, ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ సేల్స్, అంటే ఒక ఎంప్లాయీ ఒక డిపార్ట్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లో జనవరిలో ఎంత సేల్ చేశాడు, ఫిబ్రవరిలో ఎంత సేల్ చేశాడు, మార్చ్లో ఎంత సేల్ చేశాడు. సో ఇదంతా నాకు ఒక్కొక్క డిపార్ట్మెంట్కిది. సో ఎంప్లాయీ 2 వచ్చేసి క్లాత్స్ డిపార్ట్మెంట్లో ఎంత అమౌంట్ సేల్ చేశాడు, 100 జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చ్లో. అట్లాగే ఈ ఎంప్లాయీ 3 వచ్చేసి కార్స్ డిపార్ట్మెంట్లో ఎంత సేల్ చేశాడు, 200, 400, 500, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లాగా. సో నాకు ఒకే మంత్ మొత్తం అన్ని మంత్స్ది ఒకే రోల్లో ఉంది, బట్ నాకు ఇలా కాదు, ప్రతి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ వైజ్ ఎవ్రీ మంత్లో ఎంత సేల్ చేశాడు అనేది నాకు రోస్లో రావాలి. అంటే ఎంప్లాయీ ఐడి, ఆ డిపార్ట్మెంటు, జనవరికి ఎంత సేలు, మళ్ళా ఇంకొక రో ఈ డిపార్ట్మెంట్లో ఫిబ్రవరికి ఎంత సేలు, మార్చ్కి ఎంత సేల్, ఇట్లా నాకు రోస్ వైజ్ రావాలి. సో అలాంటప్పుడు ఏం చేద్దాం, సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ద టేబుల్ విత్ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఓకే, జనవరి మంత్ సేల్స్, ఫిబ్రవరి మంత్ సేల్స్ అండ్ మార్చ్ మంత్ సేల్స్. ఓకే, సో ఇలా క్రియేట్ చేశాను నేను. తర్వాత డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇవి మనం ఇంటీజర్స్ అయినా పెట్టుకోవచ్చు, వార్కేర్ అనే కాదు, ఇంటీజర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో అమౌంట్ కాబట్టి ఓకే 3 రోస్ ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు నాకు ఎవ్రీ ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ వైజ్ మంత్ వైజ్ ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క రో రావాలి. సో అప్పుడు ఎలా రాయాలి క్వరీ నేను, అన్పివోట్ ఆఫ్ సేల్స్. మనకి సేల్స్ అమౌంటే కదా ఒక్కొక్క రోలో రావాలి,
సేల్స్ ఇక్కడున్న కాలం. ఓకే, సేల్స్ ఫర్ మంత్ ఇన్ అంటే నాకు సేల్స్ అనేది ఒక కాలంగా వస్తుంది. ఓకే, సేల్స్ అనేది ఒక కాలంగా వస్తుంది. ఈ జనవరి ఫిబ్రవరి మంత్ అనేది రోస్గా వెళ్ళిపోతాయి. సో సేల్స్ ఫర్ మంత్, ఈ మంత్కి ఎంత, ఈ మంత్కి ఎంత, ఈ మంత్కి ఎంత, నాకు ఒక్కొక్క రోలో రావాలి. సో నాకు కాలం నేమ్ వచ్చేసి సేల్స్ అని వస్తుంది. కావాలంటే చూడండి, సో ఇక్కడ నాకు సేల్స్ అనేది కాలం వచ్చింది. ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. సో ఈ సేల్స్ అనేది మనం ఇక్కడ కాలం లేదు, కానీ నేను నాకు ఈ కాలం కావాలి, సో మంత్ వైజ్ సేల్స్కి, అందుకే ఇలా రాస్తున్నాను. సో ఇలా రాసినప్పుడు మనకి రిజల్ట్ ఎలా వచ్చింది? ఓకే, సో ఎంప్లాయీ ఐడి 1 ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో జనవరిలో 100 రూపీస్ సేల్స్ చేశాడు, ఆర్ 100 ఐటమ్స్ సేల్ చేశాడు. ఓకే, సో ఇదే ఎంప్లాయీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఫిబ్రవరి మంత్లో 200 ఐటమ్స్ సేల్ చేశాడు. సో ఇలాగా మనకి రోస్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, అక్కడ 3 రోస్ ఉన్నాయి, ఇక్కడ 9 రోస్ వచ్చాయి. ఎందుకు? మనం కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేసాం కాబట్టి. ఓకే, అంటే డిఫరెంట్ కాలమ్స్లో ఉన్న డేటాని ఒక్కొక్క రోగా నేను డివైడ్ చేశాను కాబట్టి 3 × 3 9 రోస్ వచ్చాయి. ఓకే, సో ఇలా అన్పివోట్ యూజ్ చేయొచ్చు. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ క్వరీస్. ఓకే, బట్ తెలుసుకుంటే మంచిది. రియల్ టైంలో అక్కడక్కడ యూజ్ ఎక్కువగా యూజ్ చేయమివి, బట్ అక్కడక్కడ యూజ్ చేస్తాం. బట్ బేసిక్ ఐడియా ఉండాలి. సపోజ్ నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వచ్చింది, ఇట్లా నాకు రోస్లో ఉంది డేటా కాలమ్స్లోకి తీసుకురావాలి ఎలా అని, సో అప్పుడు మీకు పివోట్ అన్పివోట్ అనే కాన్సెప్ట్ ఉంది అని తెలిస్తే మీరు గూగుల్కి వెళ్ళి వెతుక్కోవచ్చు. ఈ క్వరీ మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోయినా, బట్ మీకు పివోట్ అన్పివోట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది రోస్ కాలమ్స్ చేయడానికి అని తెలిస్తే గూగుల్లో వెళ్ళి సింటాక్స్ తెలుసుకొని ఇది రాయొచ్చు. అసలు మీకు పివోట్ అన్పివోట్ అనేవే తెలియకపోతే అప్పుడు క్వరీ రాయలేరు కదా, అందుకు నేను చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పివోట్ అండ్ అన్పివోట్. ఓకే, థ్యాంక్ యూ.